ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పురులర పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున ఒక ఆశ్చర్యకరమైన సంగతిని మనం తలపోసుకోవాలి. ఎందుకంటే ప్రతిదినం మనం ఎన్నో కార్యకలాపాలలో తనమునకలై ఉంటాము. కొన్ని చేసి ముగించేవి, కొన్ని ముగించలేక ఆ దినమంతా వాటిలో కొనసాగుతూ వాటి ధ్యానమే మన మనసులో నిలిచిపోతుంటుంది. ఇంకొక మాట నేను చెప్పాలంటే, రాత్రి పడుకున్నా కూడా ఆ కార్యకలాపాలే మనసులో మెదులుతూ ఉంటాయి. అవి ఏవైనా కానివ్వండి, కానీ ఒక ఆత్మీయుని మనసులో ఎలాంటి ఆధ్యాత్మికమైనవి మెదులుతూ ఉంటాయి, ఆ దినమంతా వాటి చేత ఎలా నడిపించబడుతూ ఉంటాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఒక వింతైన ధోరణి. చూడండి, 89వ కీర్తన 16వ చరణాన్ని నేను చదువుతున్నాను. నీ నామమును బట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. ఈ వాక్యంలో మనకు ఆశ్చర్యాన్ని కలిగించే అనుభవం ఏంటంటే, దినమెల్ల వాళ్ళు హర్షించుచున్నారు, వాళ్ళు హెచ్చింపబడుచున్నారు. ఇవి మనకు వాస్తవంగా దొరకని అనుభవాలను చెప్పుకోవాలి. లోకంలో ఏదైనా మనిషికి దొరకనిది ఏమీ లేదు అని చెప్పుకోవాలి. ఏదైనా దొరకనిది ఉన్నది అనంటే, ఈరోజు మనిషి ప్రయాసపడవలసింది ఏదైనా ఉంది అనంటే వీటి కొరకే ప్రయాసపడుతున్నాడు. సంతోషం కొరకు, హెచ్చింపు కొరకు, ఈ రెండింటి కొరకే మనిషి తహతహలాడుతున్నాడు, అహర్నిశలు ప్రయాసపడుతున్నాడు. ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలియక, ఎవరు అనుగ్రహిస్తారో ఎరుగక లోకంలో పలు చోట్లకు వెళ్తాడు, పలు కార్యక్రమాలలో తనమునకలై ప్రయాసపడుతుంటాడు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఆయన నామమును బట్టి దినమెల్ల ఆయన యందు విశ్వాసం ఉంచువారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు దినమెల్ల హర్షించుచుంటారు. అంటే వారికి ఆ దినమంతా కూడా ఒక చెప్పశక్యం కాని ఆనందం, సంతోషం. ప్రిల్లారా, ఈరోజు డబ్బు మనిషికి సంతోషాన్ని ఇస్తుందా అంటే తాత్కాలికంగానే. పదవులైనా ఆధిక్యతలైనా మనిషికి ఆనందాన్ని కలుగు చేస్తున్నాయా అంటే అది తాత్కాలికమే. మరి ఉన్న జనమే కానీ, ఉన్న బలమే కానీ మరి సంతోషాన్ని కలిగిస్తుందా అంటే అది అశాశ్వతమే. మరి ఆయన నామమును బట్టి స్తుతించగలిగితే, ఆయన నామాన్ని బట్టి ఆరాధించగలిగితే, ఆయన నామాన్ని బట్టి ఆనందించగలిగితే దినమెల్లా వానికి ఆ ఆనందం నిలిచి ఉంటుంది. అంటే ఆ దినమేనా అంటే కాదు, ఎన్ని దినములు మనం ఈ లోకంలో బ్రతికినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ మన జీవిత దినములన్నీ కూడా ఆనందంతో, సంతోషంతో, హర్షించుచు, ప్రహర్షించుచు బ్రతికి బ్రతుకు మనకు కలుగుతుందని ఈ వాక్యంలో మనం గమనించాలి. అంతేకాదు, నీతిని బట్టి ఆయన హెచ్చిస్తాడట మనల్ని. మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, నన్ను హెచ్చించండి, నన్ను హెచ్చించండి, నేను ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, నన్ను హెచ్చించండి అని మనం కోరుకోవలసిన అవసరం లేదు. మనం నీతిని అనుసరించిన వారమైతే దినమెల్లా హర్షించుచు మనం హెచ్చించబడుతాము అనే వాక్యాన్ని మనం అన్వయించుకోవాలండి. ఆ దైవ నీతిని ధరించుకోవాలండి, ఆ దైవ నీతిని వెంబడించాలండి. ఆ దైవ నీతి ఎలాంటిదో, ఏపాటిదో మనం అర్థం చేసుకొని ఆ నీతిని మన హృదయంలో దాచుకొని నీతియుక్తమైన ప్రవర్తన గలవారమై మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి డబ్బు ఖర్చు పెట్టి సంతోషాన్ని కొనలేము, కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ సంతోషం. దాని కొరకు మనం ప్రాధేయపడి మనం ఆ సంతోషం చేత ఒక దినాన్ని మనం ముగించాలి. కొందరు చూడండి, కష్టపడతాడు, శ్రమ పడతారు, కానీ ఆవేదనతోనే
బాధతోనే దుఃఖంతోనే మరణం అనే మంచం మీదకి ఎక్కుతారు. బాధకరమైన విషయం అండి. వాళ్ళు సంపాదించింది వాళ్ళు తినలేని పరిస్థితులు, ఏదో తెలియని దుఃఖమే, ఆవేదనే, ఆక్రందనే. రేపటి రోజున మరలా నిద్ర లేస్తే నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి పాదాలు పట్టుకొని బతిమాలుకోవాలి, ఇదే ఆలోచనలండి. ప్రియులారా, దినమెల్లా హర్షించి సంతోషిద్దాం. ఒక దినాన్ని మనం ఆనందంతో ముగిద్దాం, సంతోషంతోనే ముగిద్దాం. అరుణోదయమును కృప పొందుకొని మరలా ఆనందంతో దేవుని సన్నిధిలో నిలిచే వ్యక్తులుగా సిద్ధపడుదాం. మరొక మాట 86వ కీర్తన 3వ చరణంలో నేను మీకు చూపిస్తాను. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ఇది 2వ అనుభవం అండి. దినమెల్లా ఆయనకు మొరపెట్టుకోవడం, మొరపెట్టడం, ప్రార్థన చేయడం. నేను అనకూడదు కానీ మనకు ప్రార్థన అంత పరిచయం ఉండదండి. ఎందుకంటే ఈరోజున అడ్వర్టైజ్మెంట్లు, ఆఫర్లు ఎక్కువైపోయినాయి మా కొరకు. మీరు ప్రార్థన చేయండి అని మనం చెప్తుంటాము, మీ కొరకు మేం ప్రార్థన చేస్తాం అని పోటీ పడేవాళ్ళు ఎక్కువైపోయారు. తద్వారా ఏం జరుగుతుంది? ప్రార్థనకి మనకు ఒక సహవాసం లేకుండా పోతుంది, ప్రార్థనకి మనకు ఒక అనుబంధం లేకుండా పోతుంది. ఎందుకంటే మన కొరకు ప్రార్థన చేస్తామని మరి అభయం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాగ్దానం చేసేవాళ్ళు ఉన్నారు మనకు. మరి ఒకరి తర్వాత ఒకరు ఆఫర్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. అంచేత మన కొరకు మనం ప్రార్థన చేయాలి, మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన ఇరుగు పొరుగు కొరకు ప్రార్థన చేయాలి, మన కుటుంబీకుల కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ పక్కన పెడితే క్రీస్తు యేసు ఎదుట మనం నిలుచుటకు శక్తిగల వారం అగుటకు ప్రార్థించే వారం కావాలి, ఆ శక్తిని పొందుకునే వారం కావాలి. ఈ అనుభవాలన్నీ మనకు దూరం అయిపోతున్నాయి. ఏదైనా అవసరం వస్తే ఈ అవసరంలో మనకు ఎవరు ప్రార్థన చేస్తారా అని పరుగులు తీస్తామేమే, కానీ ఈ అవసరంలో ప్రభు పాదాలు పట్టుకోవాలి అనే ఆలోచన మనకు కలగట్లేదు కదా. ఏదైనా అక్కడ వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేసి ఎవరి దగ్గర ప్రార్థన చేయించుకొని సంతృప్తి పొందుతామా అనుకుంటున్నారే, కానీ ఆ సందర్భంలో మనకు గుప్పిలు విప్పగలిగిన, సహాయం చేయగలిగిన, శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు కదా అని ఆయన సన్నిధికి నడవలేకపోతున్నాం కదా. కానీ భక్తుడు చూడండి, దినమెల్లా మొరపెట్టుచున్నాడట. అంటే ఆయనకి ఆ దినమంతా అదే మనవి, అదే విజ్ఞాపన, అదే ప్రార్థన అతని హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుందన్నమాట. అంటే దినమెల్లా ప్రార్థన చేస్తున్నానంటే ఏమయ్యా, ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థనలోనే ఉంటారా అని అమాయకంగా అడగొద్దు. ఎన్ని కార్యకలాపాలు చేసుకుంటున్నా, ఎన్ని పనులు చేస్తున్నా, ఆ మనసు మాత్రం ప్రభువుని వినిపించుకుంటూ, మొరపెట్టుకుంటూ, ప్రార్థన చేస్తూ ఆ అనుభవం, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. నా ప్రేమని సహోదరులారా, మరి ఈరోజున అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా అనేది విమర్శించుకోవాలి. ఆ ప్రార్థన అనుభవంలో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆ ప్రార్థనలో ఉన్న ఆధ్యాత్మికమైన విలువల్ని, ప్రార్థనలో దేవునితో మనకున్న ఆ సహవాసంలో ఉన్న సంతోష సమాధానాల్ని మనం రుచి చూచిన వారమై ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు విన్నపించుకుంటున్నాను. మరొక మాట ఇదే కీర్తనల గ్రంథంలో 71వ కీర్తన 24వ చరణాన్ని నేను చదువుతున్నానండి. నాకు కీడు చేయచూచు వారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును, స్తోత్రం కలుగునుగాక. పిల్లల ఎంత అమూల్యమైన మాటలోనండి, దినమెల్లా ఆ నాలుక ఆయనను వర్ణించుచున్నదట. అంటే ఆయనను పొగుడుతున్నది, ఆయనను కీర్తించుచున్నది. ఎందుకని? కీడు చేయు వారిని దేవుడు తొలగించి వారు సిగ్గుపడేటట్లు చేశాడట, వారు అవమానం పొందుతున్నారట. దేవుడు ఇతనికి ఒక గొప్ప జయాన్ని ఇచ్చాడండి, గొప్ప ఆశీర్వాదం కలిగించాడు. నేను ఉన్నాను అని వెనుతట్టి నడిపించే శక్తి గల దేవుడు ఆ శత్రువులను హతమార్చాడు, శత్రువుల ఎదుట ఇతనికి ఘన విజయాన్ని ఇచ్చాడు. తద్వారా దినమెల్లా ఈయన నాలుక ఆయన నీతిని వర్ణించుచున్నదట. ప్రిల్లరా, మరి మనకు అంత కృతజ్ఞత ఉందా? ప్రభు చేసిన మేలులకు ఆయనను మహిమపరచడం, ఆయన చేసిన మేలులు తలంచుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించడం, ఆయన ఏమై ఉన్నాడు,
ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, ఆయనలో ఉన్న మహత్యం ఏంటి, ఆయనలో ఉన్న ప్రభావం ఏంటి, ఆయనలో ఉన్న వీరత్వం ఎలాంటిది. ఏనాడైనా ఆయనను గూర్చి పొగుడి, ఆయనను గూర్చి స్తుతించి ఆరాధించిన అనుభవాలు ఆచూకి మచ్చుకైనా కనబడుతున్నాయా? అనుభవిస్తాం, మర్చిపోతాం. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఆ గొప్ప కార్యాన్ని అనుభవిస్తాం, ఆపద తొలగిపోయిందంటే మనకు ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది, ఇంకా మనకు ఎక్కడ లేని పనులన్నీ వచ్చి పైన పడిపోతాయి. అంతేగాని ఆయన చేసిన మేలు తలంచుకొని థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతలమై బ్రతకడం, ఆయనను మహిమపరచడం ఈరోజున చాలామందిలో కనిపించట్లేదండి. ఒకవేళ మాలాంటి దైవజనులు కాస్త గట్టిగా మాట్లాడితే ఏమంటారంటే, ఏమండి అది కూడా ఆపదలో ఉన్నప్పుడేమో ఇక చావో రేవో అన్నట్టుగా మాట్లాడతారండి, తీరిపోయిన తర్వాత అది కూడా పెద్ద గొప్ప కార్యమేనా? అట్లా కృతజ్ఞత లేని వాని హృదయం అంధకారమయమైపోతుందని వాక్యం చెప్తుందండి. ఎన్ని మేలులు చేసినా కొంతమందికి ఆ కృతజ్ఞత కలగదు, కానీ దినమెల్లా కృతజ్ఞులమై ఆయనను వర్ణించడం. దైవజన్ లేసన్న గారు చెప్పేవాడు, సేవా అనుభవాలలో ఎన్నో పోరాటాలు, ఎన్నో అపనిందలు అలాంటి వచ్చినప్పుడు ఆయన దాని ఒక పాటగా చెప్పాడు, సంగీతములాయే పెను తుఫానులన్నీ అని. అంటే అర్థమేంటి, పెను తుఫానులు సంగీతం ఎలా అవుతాయి అంటే, ఎన్నో పెను తుఫానులు వీచినప్పుడు ఆ పెను తుఫాను అనుభవాలలో ఒక సంగీతంగా ఆయనను ఆరాధించడం. మన పాటలు చూడండి, మహోన్నతుడ, కృపామయుడ, సర్వోన్నతుడ, ఆశ్చర్యకరుడ, ఆయనను పొగడడం అండి, ఆయన నామాన్ని కీర్తించడం, ఆయనను గురించి వర్ణించడం. ప్రియులారా, ఇవన్నీ మాటలతో మనం చెప్పుకునేవి కావు, కానీ అనుభవించే వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ అనుభవం అది భాషకు అందనిది. మీరు ఆయన అలా స్తుతించి చూడండి, అలా ఆరాధించి చూడండి, ఆయనను మహిమపరిచి చూడండి, ఆ రుచి ఏంటో, అభిరుచి ఏంటో మీరు అనుభవించగలుగుతారు. చివరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 25వ కీర్తన 5వ చరణంలో, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను, స్తోత్రం కలుగునుగాక. మంచి అమూల్యమైన అనుభవం అండి, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎందుకు ఆయన కొరకు కనిపెట్టు చూడడం? ఆయనను చూడాలని. ప్రియమైన వారలారా, ఆయన ముఖదర్శనం చేయాలని, అపురూపమైన ఆయన ముఖదర్శనం చేత తృప్తిపరచబడాలని దినమెల్లా కనిపెట్టుకుని ఉన్నాడట. మనకు దేవుడు గుర్తొచ్చేది పండగ పూట, మనకు దేవుడు గుర్తొచ్చేది ఆదివారం పూట. మనం దేవుణ్ణి స్తుతించాలంటే ఏదో ఒక సందర్భం ఉండి తీరాలి. మనం ప్రార్థన చేయాలంటే ఏదో కష్టమో నష్టమో వచ్చి ఉండాలి, అప్పుడే మనం ఆయన స్తుతించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళి మనం మోకరిల్లేది. కానీ భక్తుడు అంటాడు, నేను దినమెల్లా కనిపెట్టుకుని ఉన్నానయ్యా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క ముఖదర్శనం కొరకు మనం వేచి చూచి ఆ ముఖదర్శనం చేత మనం సంతోషించాలండి. మనుషులు ఈరోజు మనతో ఉంటారు, రేపటి రోజు లేకపోతారు. ఈ లోకంలో ఉన్న ఏదైనా మనతో కొంతకాలమే ఉంటుంది, కానీ ప్రభు మనతో ఎల్లకాలం ఉంటాడు, సదాకాలం ఉంటాడు. ఆయన మనతో నడుస్తాడు, ఆయన మనతో నిలుస్తాడు, మనకు ఆలోచనిస్తాడు, మనకు దృష్టినిస్తాడు, మనల్ని తిన్నని మార్గంలో ఆయన నడిపించుకుని తీసుకుని వెళ్తాడే. మరి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండలేకపోవడం ఏంటి? ఆయన చేసే కార్యాల కొరకు కనిపెట్టుకుని ఉండలేకపోవడం ఏంటి? కనుక ఇలాంటి అనుభవాలతో మనం దినమెల్లా ఆధ్యాత్మికంగా బలపరచబడతాము. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువ, మీకు వందనాలు. దినమెల్లా మేము ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలనో మేము ధ్యానిస్తూ వచ్చాము. ఆ రీతిగా మమ్మల్ని మలచి మార్చి మా ఆధ్యాత్మికమైన నైన వృద్ధిని మీరు కలిగించి మేము మీతో అంటు కట్టబడిన వారమై బహుగా ఫలించు వారముగా ఉండుటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఎవరైనా జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటుంటే నా దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండాలని, ఇలాంటి జన్మదిన శుభవేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ
ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆ రీతిగానే ఎవరైనా శోధనలో కన్నీళ్ళలో ఉంటే నా దేవుడు కటాక్షించి మీ కన్నీళ్లు తుడుచునుగాక. ఆమేన్. ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.